ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్, బాగున్నారా అండి అందరూ? ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. మరి ఈరోజు దేవుని వాగ్దానం కొరకు చిన్న ప్రార్థనతో సిద్ధపడదామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీ అద్భుతమైన మాటల చేత మా అందరినీ ఆదరించండి దేవా, ధైర్యపరచండి. అలాగే నీ స్వరాన్ని వినటానికి మా అందరికీ కృపనివ్వండి. నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 22:23. నీవు అభివృద్ధి పొందదవు. జోబ్ చాప్టర్ 22:23. థౌ షల్ బి బిల్డ్ అప్. దేవుడి నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. దేవుడిచ్చినటువంటి అద్భుత వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. అలాగే 2023 దేవుడు మనందరినీ కూడా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా సిరి సంపదలతో సమస్తమైనటువంటి దేవుని మహిమతో మనందరినీ అభివృద్ధి పొందించును కాక, ఆమేన్. ప్రతి ఒక్కరి జీవితంలో అభివృద్ధి చాలా అవసరం కదండి. మనం ఎక్కడ వేసిన గొంగాలి అక్కడే అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. కాబట్టి అలా ఉంటే మన జీవితం ద్వారా ఏమీ ప్రయోజనం లేదు. అయితే ప్రతిరోజు మన జీవితంలో అభివృద్ధి జరగాలి, అప్పుడే మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. మరి దేవుడు ఈ సంవత్సరం మనందరితో చెప్తున్న మాట అంటే మీరు అభివృద్ధి చెందుతారు అని. మరి 2022 ఎంతవరకు మన జీవితాల్లో మనం అభివృద్ధిని చూసామో, ఇంతకు మనం అభివృద్ధి పొందామా, లేకపోతే ఎక్కడున్నామో అక్కడే ఉన్నామా? అదే జాబ్, అదే రెంట్ హౌస్, అదే పరిస్థితి, అదే తినే స్థితి, అదే వేసుకునే బట్టల స్థితి, లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా అదే ఆత్మీయ స్థితి, ఏ స్థితిలో ఉన్నామో. మరి గతించిన సంవత్సరం లాగానే మళ్ళీ ఈ నూతన సంవత్సరంలోకి వచ్చి కూడా అలానే ఉంటున్నామా అనేది ఈరోజు మనల్ని మనం దేవుడి సన్నిధిలో దేవుని మాటల ద్వారా పరీక్షించుకుంటూ మనం అభివృద్ధి పొందేటువంటి దిశలో దేవుడి మార్గంలో ప్రయాణించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒకవేళ నీ వాక్యం మించినప్పుడు నీ మనసులో అనుకుంటున్నావా, ఏం అభివృద్ధి చెందుతాంలేండి, ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాము, మరి ఇయర్లో మేము ఏమి పొందుతాము అని అనుకుంటున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. దేవుడికి ఏది అసాధ్యం కాదండి. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉన్నతులుగా చేయటానికి ఆయన శక్తివంతుడు. దీనుల్ని, దరిద్రుల్ని పెంట కుప్పలో నుంచి లేపనెత్తి తన నామానికి మహిమకరంగా నిలబెట్టేటువంటి గొప్ప దేవుడు అండి. మరి ఒకసారి ఆదికాండము 21:18 చూద్దాము. నువ్వు లేచి ఆ చిన్నవాణి లేపెత్తి నీ చేత పట్టుకునము, వాణ్ణి గొప్ప జనముగా చేసదనని ఆమెతో అనెను. ఎవరి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడో తెలుసా అండి? ఇక్కడ మరి చారా దాసురాలైనటువంటి హాగరు, అలాగే తన కుమారుడైనటువంటి ఇష్మాయిల్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హాగరు ఎప్పుడైతే గర్వించిందో తన యజమానురాలకి లోబడకపోవడం వల్ల షారా తన ఇంట్లో నుంచి ఆమెను వెళ్ళగొట్టేస్తుంది. అయితే అరణ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నీళ్ళు అయిపోతాయి, తాగడానికి నీళ్ళు ఉండవు. మరి ఇష్మాయిల్ భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. మరి చాలా ఆ తల్లి వేదన చెంది హాగర్ తన బిడ్డను దూరంగా పెట్టేసి మరి ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ సమయంలో దేవుడు ఆమెతో మాట్లాడతాడు. ఒకసారి 19 చూద్దాం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు. అరణ్యంలో మరి ఆ యొక్క డారి ప్రాంతంలో నీళ్లు వాళ్ళ కోసం ఊటను పుట్టించాడండి దేవుడు. మరి ఆమె కళ్ళు తెరవబడినప్పుడు ఆమె యొక్క నీళ్లుని కనుగొనగలిగింది, ఆ ఊట ఉందని అక్కడ. మరి అప్పుడు తను ఆ నీళ్ళ తిత్తిలో నీళ్ళు నింపుకొని తన బిడ్డకి తాగనిచ్చింది. అంతకుముందు మనం 18 చూసాం కదా, మరి గొప్ప జనముగా చేస్తానని దేవుడు ఇష్మాయిల్ గురించి ఇచ్చినటువంటి వాగ్దానం అండి. మాట ఎప్పుడైనా ఊహిస్తామా, ఎప్పుడైనా అనుకుంటామా? ఒక దాసికి పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక గొప్ప జనముగా చూస్తాము అని ఎప్పుడైనా అనుకున్నామా? అనుకోలేదు, అనుకోలేము కూడా. మనం అనుకోలేనటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి మన దేవుడు. మనం అనుకునే కార్యాలు చేసే దేవుడు కాదండి. మనం ఊహల్లో కూడా రాదు, మనం ఊహించని కూడా ఊహించము. అప్పుడే దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలు మన జీవితంలో చూస్తాం. హాగర్ జీవితంలో కూడా చూడగలిగిందండి ఇంత గొప్ప కార్యాన్ని. ఏ ఆశ లేదు హాగర్ జీవితం. కుమారుడు మరణిస్తాడని డిసైడ్ అయిపోయింది, బిడ్డను దూరాన పడేసి ఏడుస్తా ఉంది. ఆ బిడ్డ ఒక పడుస్తున్నాడు, ఇంకా చచ్చిపోతాడు ఏడ్చి ఏడ్చి. ఆ బిడ్డ అలాంటి టైంలో ఆ బిడ్డ యొక్క ఏడుపు ఎవరు చూశారు? దేవుడు చూశాడండి.
దేవుడు చూశాడు కాబట్టే ఆ అరణ్యంలో వాళ్ళ కోసం నీటి ఊటను పుట్టించాడు. వాళ్ళకి ఆ సమయంలో ఏం అవసరమో దేవుడికి తెలుసు కాబట్టి, వాళ్ళకి దాహంతో ఇంకా బిడ్డ మరణిస్తాడు కాబట్టి దేవుడు వాళ్ళ కోసం ఆ ఎడారిలో ఒక ఊటను పుట్టించాడు. అలాగే మన జీవితంలో మనకి ఏది అవసరమో, ఏ టైంలో ఏది కావాలో దేవుడికి బాగా తెలుసు అండి. ఆ సమయంలో మనకి తప్పకుండా దేవుడిస్తాడు. అంతవరకు కూడా హాగర్ యొక్క మనోనేత్రాలు మూతాయండి. అయితే దేవుడు ఎప్పుడైతే ఆమె మనోనేత్రాలు తెరిచాడో, అప్పుడు అక్కడున్నటువంటి నీళ్ళ ఊటను ఆమె చూడగలిగింది. ఆ నీళ్ళని తిత్తిలో నింపుకొని తన బిడ్డకి తాగనిచ్చింది. ఇద్దరు కూడా తెప్పరిల్ల చేయబడ్డారు, ప్రాణం తెచ్చుకొని నిలబడగలిగారు. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో మన మనోనేత్రాలు మూసుకుపోయి ఉంటాయండి. దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు మనం కూడా చూడలేం. చాలాసార్లు నిరాశపడి చెప్పలేకపోతే వద్దులే, ఇంకా నా వల్ల కాదులే అనేస్తూ ఉంటాం కదా. ఏ విధంగా అయితే హాగర్ అనుకుందా, ఇంకా వద్దులే ఈ బిడ్డ చస్తే చనిపోయినాడు, ఇంకా నా వల్ల కాదు ఈ బిడ్డ ఏడుపు చూడడానికి, నేను కూడా చచ్చిపోతాను అని అనుకుందేమో అరణ్యంలో. మరి ఆ అరణ్యంలో నీళ్లు దొరకడము చాలా కష్టము కాబట్టి ఇంకా తల్లి అనుకోయింది, ఇంకా అయిపోయింది నా కుమారుడి పని నా పని, ఈరోజుతో మా జీవితము అంతమైపోతుంది అని అనుకుంది. కానీ మనం 18వ వచనంలో చదివినట్లుగా దేవుడు ఇష్మాయిల్ పట్ల గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు, ఒక గొప్ప జనంగా చేస్తానని ఆ తల్లితో ఆ రోజు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. హాగర్ అనుకుంది మా జీవితం అయిపోయింది, ఈ రోజుతో మేమిద్దరు మరణిస్తాము అని. కానీ దేవుడు అనుకున్నాడు వాళ్ళని గొప్పగా చేయాలని, వాళ్ళని ఉన్నతులుగా చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి అరణ్యంలో సైతం వాళ్ళకి నీళ్ళ ఊటను పుట్టించాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా అంత అయిపోయింది, ఇంకా నా జీవితంలో ఏం జరగదు, నా జీవితంలో అభివృద్ధి అనేది లేదు, ఇంకా నా జీవితంకి ఇది ఎండ్ అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఇది ప్రారంభం అని చెప్తున్నాడండి. మన జీవితంలో పరిస్థితులు బట్టి మనం ఎండ్ అనుకుంటున్నాం, బట్టి దేవుడు దాన్ని స్టార్ట్ అంటున్నాడండి. కాబట్టి దేవుడు స్టార్ట్అప్ చేస్తే అది ఎంత గొప్పగా ఆశీర్వదించబడుతుందో మనం ఎప్పుడు కూడా ఊహించలేమండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఎన్నటికెన్నటికీ కూడా ఆశీర్వదించబడిన వ్యక్తి. మరి 2022 సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో ఎక్కడ అభివృద్ధి ఆశీర్వాదం చూడలేకపోయావేమో, మరి నీ మనోనేత్రాలు మూయబడి ఉన్నదాన్ని బట్టి నువ్వు చూడలేకపోయావేమో, దేవుడు హాగర్ యొక్క మనోనేత్రాలు తెరిచినప్పుడు ఏ విధంగా తన ఆ యొక్క నీటి ఊటను కనుగొనగలిగిందో, అలాగే ఈరోజు దేవుడు మనందరి మనోనేత్రములు తెరుచునుగాక. అలాగే దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు మన మనోనేత్రాల ద్వారా మనం కూడా తెలుసుకొని దేవుని మహిమపరచాలి. దేవుడు ఇచ్చేటువంటి అభివృద్ధిని మన జీవితంలో మనం పొందాలి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బిల్డ్ చేయాలనుకుంటాడండి. ఎప్పుడు కూడా మనం ఉన్నత స్థితిలోకి రావాలని దేవుడు మనల్ని ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ చాలాసార్లు మనమే ఏ విధంగా అయితే హాగర్ అనుకుందో, ఇంకా నా వల్ల కాదు నేను చచ్చిపోతాము అని అలాగే మనం కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఆ ఆలోచన మార్చుకోమని దేవుడు మనతో చెప్తున్నాడు. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా కూడా అవి దేవుడికి కష్టం కాదు, దేవుడికి అసాధ్యం కాదు. అరణ్యంలో వాళ్ళకి నీటి ఊటను కలుగజేసినటువంటి దేవుడు మన జీవితాల్లో అరణ్యముగా ఉన్నటువంటి మన బ్రతుకుల్ని జీవజలపు ఊటలుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. జీవ జలపు ఊటానికి ఎవరికి ప్రేయర్ తెలుసా అండి? పేరు జీవ జలపు ఊట. ఆ రోజు సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అమ్మ నిన్ను జీవ జలపు ఊటనిస్తాను అని చెప్పాడు. మరి ఆ స్త్రీ తన పాప జీవితాన్ని బట్టి మరి దేవుణ్ణి అడిగింది, అయ్యా ఈ నువ్వు జీవ జలపు ఊటనిస్తే నేను మళ్ళీ వచ్చి ఇక్కడికి నీళ్లు చేదుకునే అవసరం లేదు కదా అని చెప్పేసి మనం యోహాన్ సువార్త 4వ అధ్యాయంలో చూస్తే మరి యేసు ప్రభు అలాగే సమరయ స్త్రీ మధ్య జరిగినటువంటి సంభాషణ మనం చూడగలుగుతాం. అయితే అట్ లాస్ట్ ఆ స్త్రీ యొక్క మనోనేతరాలు తెరవబడినప్పుడు జీవ జలపు ఊట అయిన యేసయ్యను తను గ్రహించుకోగలిగింది. యేసే దేవుడు, యేసే రక్షకుడు అని ఆమె గ్రహించింది. అంత మాత్రమే కాకుండా ఆ ఊరు అంతా కూడా వెళ్ళి యేసయ్యను గురించి ప్రకటించిందండి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఈ నిరాశపరిచే పరిస్థితులు ఉన్నాయేమో, ఇంకా నేను ఈ స్థితిలోనే ఉండిపోతాను, ఇంకెంతే నా బ్రతుకులో ఏమి అభివృద్ధి ఉండదు, నేను ఇంతే అని అనుకుంటున్నావేమో, అయితే దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఈ సంవత్సరం బహు గొప్పగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో మరి ఏ పరిస్థితులు అయితే నీకు వ్యతిరేకంగా జరిగాయో వాటన్నిటినీ దేవుడు మరి తొలగించి నీ జీవితంలో గొప్ప అభివృద్ధి దిశగా నువ్వు వెళ్ళడానికి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు కూడా దేవుని నమ్మాలి. ఈరోజు ఒకవేళ నీ మనోనేత్రాలు మూయబడి ఉన్నట్లయితే దేవుణ్ణి మనం అడుగుదాం, ప్రభా మా మనోనేత్రాలు తెరవండి, మరి ఏ విధంగా నువ్వు ఇష్మాయిల్ గొప్ప జనాంగంగా చేసావో అలాగే అభివృద్ధి లేని నా జీవితాన్ని కూడా నువ్వు గొప్పగా అభివృద్ధి కలిగించని మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించేసినట్లయితే తప్పకుండా దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యం మన జీవితాల్లో జరుగుతాయి.
ఎందుకంటే మన దేవుడు మాట ఇస్తే తప్పడండి. ఈ విధంగా హాగర్కి నీ కుమారుని గొప్ప జనాంగంగా చేస్తానని వాగ్దానం చేశాడు, అది ఆమె పట్ల నెరవేర్చాడు. అలాగే ఈరోజు మనందరితో చెప్తున్నాడు, నువ్వు అభివృద్ధి పొందుతావని. తప్పకుండా మనందరి జీవితంలో దేవుడు అభివృద్ధిని దయచేస్తాడు. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన ఏకీపిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది ప్రభువా. మరి మమ్మల్ని అందరినీ కూడా అభివృద్ధి పొందిస్తానని చెప్పావు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం నమ్ముతున్నాము, మా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా కృపనివ్వండి. 2022 సంవత్సరం అంతా కూడా అభివృద్ధి లేని స్థితిలో, నిరాశ నిస్పృహలో, ఇంకా నా స్థితి ఇంతే అని బాధపడుతూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మరి ప్రతి బిడ్డ జీవితంలో నీ అభివృద్ధిని చూడ్డానికి, నీ ఆశ్చర్య కార్యాలు చూడ్డానికి, ఏ విధంగా అయితే హాగరుకు మనోనేతరాలు తెరిచావో తండ్రి, మా అందరి మనోనేతరాలు తెరవండి. నీ గొప్ప కార్యాలు మా జీవితంలో రిసీవ్ చేసుకోవడానికి మాకు సహాయం చేయమని నజరేయుడని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.